రౌడీల మాదిరిగా మేము గొడవలు పెట్టుకో, బాధ్యత గల ఎమ్మెల్యే ఎలా ఉంటారో మీకు చూపించబోతున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు భీమవరం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. బ్యాంకులు దివాళా తీస్తే, కారకులను వెనకేసుకొస్తే ఆ సంపాదన దేనికని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అర్బన్ బ్యాంక్ దోపిడీతో 10,000 కుటుంబాల భవిష్యత్తు, వారి ఆశలను గ్రంథి శ్రీను అనుచరులు దెబ్బతీశారని విమర్శించారు. 10,000 కుటుంబాల కష్టార్జితం దోచేస్తే వారి ఉసురు తగలదా మీకు గ్రంథి శ్రీను గారు అంటూ సూటిగా ప్రశ్నించారు. భీమవరానికి సీమ నుంచి అల్లరి మొక్కలు ఇక్కడికి వచ్చి రౌడీజం చేయాలని చూస్తున్నాయన్నారు. దానిని ఎదుర్కోవాలన్నారు. అవినీతి, దోపిడీ, రౌడీ రాజకీయాల ప్రక్షాళన భీమవరం నుంచే మొదలు పెడదామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనుబంధం ఉండబట్టే భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో 12 రోజులున్నాను, అన్నదమ్ములు, ఆడపడుచులు ఒక బలమైన పాత్ర కోరుకుంటున్నారని చెప్పారు. సగటు యువత కొత్త తరం పాలన కోరుకుంటోంది, వారి కోసం జనసేన పార్టీ పుట్టిందన్నారు. సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనంలోకి వచ్చారంటూ పవన్ స్పష్టం చేశారు.